दार्जिलिंग चूड़ान मम्मी चूड़ने अंदर की सागता चूड़ मीना ना तो वस्ते चूस्व निमकों ने क्लब पनी पेदवा कल बिजी उठाइन तरह नव सारथि हनीमून एरगा अना राकराक सारथि वस्तुटे लेको बहुत अतन ने बामगार उगा सारथि वे नी कोसम मीना अतन कोसम इकड़े उ इला मुटमुटला अंदा अत आकर्षे उ संबंध पे इंत मत संबंध मन की दरक चूड़ फोटो चूड़ इधर ईड़ जोड़ अंदा एंत मुसगा गोल कर इकड़े एक् चूड़ा नीन सारे चपे नी अब गुणाले एमना चपेद जाग्रत का विन नी कोसम चीर दाख तग मैच रविकल नगल अभी नी बीरो उचा अत इकड़ कल आ चीर ने कवाली आ नगले वेवाली नी सो वेश अभी वेस्ट मत वेस्टावो टाइम टेबल प्रकार खचित अमल जान इलारा नैन लेन कदा ना चप तीन सारी चला सी कृष्णवणि गारु पिन्नमनैना सारदी वच्चे समयानि ऊर्लो लेकुंडा पोडं नाकेम अंत बागलेदु अदे परपाटु मन ऊर्लो लेकपोतेने వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది అసలు మనం డార్జిలింగ్కి ఎందుకు వెళ్తున్నామో తెలుసా అక్కడ ఉండే షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ మాధవరావుతో కలిసి మన శారదికి మంచి పొజిషన్ కలిగించడానికి ఆ వండర్ఫుల్ ఏం తెలివితేటలు నీ బుర్రగనక రాజకీయాల్లో పెట్టావంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు చాలా మందికి మెడకాయలే ఉండవు చాలండి మీ చిత్త రాజకీయాలతో అమ్మాయిని శారదిని విసిగించక కాస్త ఒంటరిగా ఉండనివ్వండి అసలు నేను ఈ ప్రయాణం పెట్టుకున్నదే అందుకు వీనా ఎస్ మమ్మీ చూడు నేను చెప్పినంత జ్ఞాపకం ఉందా శారద చాలా సెన్సిటివ్ అతని మనసు నొప్పించకుండా మాట్లాడుకోవాలి ఏంటి డ్రెస్ అతని ముందు కూడా ఇలాగే ఉంటావా లేదు వెళ్ళి చక్కగా డ్రెస్ చేసుకో సరే మీ ప్లేన్ టైం అయింది బయలుదేరండి అమ్మా వస్తాం ప్రేమని ఆకుశంతో గుండెల్లో పొడుస్తూ ఉంది ఎలా భరించడు నా ఇష్టాయిష్టాల గురించి ఆలోచించక్కర్లేదా ఏమిటమ్మా అది శారద విషయానా అవును
అతనంటే నేను అదృష్టం లేదు. ఏమ్మా ఎందుకని? మొట్టమొదటిసారి నన్ను చూడడానికి వచ్చినప్పుడు. అరే గంటల నిమిషాల్లో దొరికిపోయినాయే, వస్తా ఉండే, మళ్ళీ కలుసు. మీనా బై బై. అతను అందానికి ఐశ్వర్యానికి ఇచ్చే ప్రాముఖ్యత అంతరంగానికి ఇస్తాడన్న నమ్మకం నాకు లేదు. మీరే చెప్పండి అన్న, సారథి గురించి మీ అభిప్రాయం ఏమిటి? సారథి చదువు సంస్కారం ఉన్నవాడమ్మ, ఆశ్రాభిరక్తి అల్లుకుపోయి అభివృద్ధిలోకి రాగల సమర్థుడు. ఆ సమర్థత వ్యాపారానికి, ఆలుమొగల అనుబంధానికి అందం కాదు నాన్న. చూడు మీనా, మీ అమ్మ ఏం చేసినా నీ క్షేమం కోరేనమ్మా. నువ్వే తన సర్వస్వం అనుకుని నిన్ను విడిచి ఉండలేకనే ఇల్లరి కనుకొప్పుకున్న సారథిని తన అల్లుడుగాను. నన్ను పెళ్లి చేసుకుని నా ఇంట్లో స్థానం కావాలనుకునేవాడు నాకు అవసరం లేదు. మీనా, నీ ఉద్దేశం ఇదేం తెలిస్తే మీ అమ్మ చాలా బాధపడుతుందమ్మా. అమ్మ బాధపడుతుందని ఆత్మవంచన చేసుకోమంటావా నాన్న? సారథి ఇక్కడ ఉండగా నాకు ఈ ఊళ్ళో ఉండడమే ఇష్టం లేదు. నన్ను ఎక్కడికన్నా తీసుకువెళ్ళి నాన్న, ఆ తర్వాత నిదానంగా అమ్మ మనసు మార్చి సారథి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను ప్లీజ్. సరే, నువ్వంతగా వెళ్ళాలనుకుంటే ఒకే ఒక చోటు ఉంది, అక్కడికి మాత్రం పంపించగలను. ఎక్కడికి నాన్న? నిమ్మలూరమ్మా, నీ కమలత్త వాళ్ళ దగ్గర. అంటే చదువు సంధి లేని పల్లెటూరు ముద్దులని మమ్మీ ఎప్పుడు తిడుతుంటుంది, వాళ్ళేనా? వాళ్లేనమ్మా, కానీ మీ అమ్మ అంటున్నట్టు వాళ్ళేం ముద్దులు మూర్ఖులు కాదు, మమత మమకారం ఉన్న మంచి మనుషులు. అమ్మ మీనా, నువ్వంటే వాళ్ళకి ఎంత ఇష్టమో తెలుసా, ప్రాణాలు విడుస్తా. నువ్వు వెళ్ళి ఒక్క వారం రోజులు వాళ్ళ మధ్యలో ఉన్నావంటే ఈ వాతావరణాన్ని పూర్తిగా మర్చిపోతాం. మరి మీరు ఎప్పుడు వెళ్ళరి? వెళ్ళకూడదని మీ అమ్మ శాసించిందమ్మా, నీ మీద ప్రమాణం కూడా చేయించింది. ఎందుకని? చెప్తానమ్మా. కమల నా సొంత చెల్లెలు. నా చిన్నతనంలో మా కుటుంబ పరిస్థితులు బాగాలేక కమలను రెండో పెళ్లివాడికిచ్చి చేయవలసి వచ్చింది. కొన్నేళ్ల తర్వాత కమలను ముగ్గురు బిడ్డలను అనాథలను చేసి అతని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొచ్చాను, కానీ మీ అమ్మ వాళ్ళను నిరాదరించింది, అవమానించింది, వాళ్ళ పేదరికాన్ని వేలెత్తి చూపింది. పరువు పౌరుషం ఉన్న మీ కమలత్తయ్య ఈ విషయాలన్నీ నాతో చెప్పలేక ఈ నరకంలో ఉండలేక వెళ్ళిపోయిందమ్మా. అంతే, ఆ వెళ్ళటం వెళ్ళటం మళ్ళీ ఆమె మన గుమ్మం తొక్కలేదు. వాళ్ళు నా మీద పెట్టుకున్న ఆశల్ని మీ అమ్మ ఈ విధంగా అంతం చేసింది. అమ్మ మాట కోసం తోడపుట్టిన చెల్లెల్ని వదులుకుంటానని ఎలా మాట ఇచ్చావు నాన్న? ఏం చేయమంటావు చెప్పు. మీ అమ్మ తత్వం నీకు తెలుసు కదా, తన మనసుకు నచ్చని పనులు ఏం చేసినా వెంటనే ఫిట్స్ వస్తాయి, తరచూ అలా వస్తే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. అందుకని దాని మాటకు ఎదురు చెప్పలేక ఇలా సర్దుకుపోతున్నానమ్మా. అమ్మా ఇదిగోనమ్మా కాఫీ. బాబు మరి వంట ఏం చేయించమంటావమ్మా? మమ్మీ ఏమేమి వద్దన్నారో అవన్నీ చేయించు. అయ్యో అయ్యో ఏమిటమ్మా ఇది మా అమ్మగారు? అలాగేనమ్మా, నా సొమ్మేం పోయింది, మీ ఇష్టం, మీరు ఎలా చేయించుకుంటే అలా చేయిస్తాను. నా నిమ్మలూరు ఎప్పుడు పంపిస్తారు? మరి సిగ్గేరి మామగారు ఎలా వదిలించుకోండి మామగారు. చూడమ్మా, ప్లేడర్ బుర్ర పేవు కర్ర ఎలా ఉంచితే అలా వంగుతాయి. నేను థ్యాంక్ యూ డాడీ. ఏమిటా సకాలం కాదండి, మోకాలు విరిగిందండి, మోకాదండి, వీళ్ళ వేలు విడితే చెల్లెలు నూకాలతో మోకాలు విరిగిందని టెలిగ్రామ్ వచ్చిందండి. కిలోగ్రాములు ఎత్తులు కూడా పోయింది. అయ్యో పాప, ఈ వయసులో ఎంత కష్టం వచ్చిందో మామకు. ఊరుకోండి అక్కయ్య గారు, ఊరుకోండి. ఎలా ఊరుకుంటాను నాన్న, ఎంతైనా వేలు విడిచిన చెల్లెలు కదా, పాపు డబ్బిచ్చి ఊరికి పంపించినా. ఎలాగమ్మా, రేపు సారథి వస్తున్నాడు, ఇంట్లో బోలెడన్ని పనులున్నాయి. ఆ పనులంతా నేను చూసుకుంటాను నాన్న, పంపించండి. బాబు సచ్చిని కడుపులు పుడతాను బాబు, త్వరగా పంపించు బాబు. వయసు వాణి హయ్యా హయ్యా.